జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు మేరకు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం ఘటనపై ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ధర్మరక్షణ పరిరక్షణ దీక్షకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విశాఖలోని బీజేపీ నాయకులు దీక్ష చేపట్టారు. రథాన్ని అగంతుకులు తగలబెట్టిన దుండగులను వెంటనే శిక్షించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, జిల్లా పార్టీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర ఆదేశాలకు అనుగుణంగా ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు నా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ సోమ వీర్రాజు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా హిందూ ఆలయాల్లో ఈ రథాలు తగలబెట్టడం చాలా దురదృష్టకరం, దీనిపై తీవ్రంగా ఖండిస్తూ మరి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు కరోనా కారణంగా ఎవరింటి వద్ద వారే 10 గంటల నుంచి 11 గంటల వరకు గంటసేపు నిరసన దీక్ష చేయమని పార్టీ పెద్దల పిలుపు మేరకు మేమంతా మా ఇంటి దగ్గర కూర్చొని గంటసేపు నిరసన దీక్ష చేయడం జరిగింది. మరి గత సంవత్సర కాలంలోనే సుమారు 15 ఆలయాల్లో రకరకాల దాడులు జరిగాయి. హిందూ ఆలయాల్లోనే ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నది మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలి. మరి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ వీర్రాజు గారు, మా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు పిలుపు మేరకు ఈరోజు మేమంతా రామ్నాయుడు గారు, రామస్వామి గారు, కృష్ణ గారు మేమంతా కలిసి ఇక్కడ మా ఇంటి వద్ద నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. మరి అంతర్వేదిలో ఈ మధ్యనే అక్కడ చాలా ఫేమస్ అంతర్వేది ఆలయం, అక్రమస్సు అంతర్వేది ఆలయం, అక్కడ రథాన్ని మరి అగంతకులు కాల్చివేశారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటూ ఎవడో పిచ్చివాడి చర్య అయి ఉంటుందని చెప్పి మరి పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు. దానికి అర్థం లేదు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులను వెంటనే వేయాలి, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అప్పుడే హిందూ ఆలయాలపై దాడులు ఆగుతాయి.